रामानुजदयात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकम् लक्ष्मीः नाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्देहे गुरुपरम्पराम् यत्पदाम्बोरुहध्यानविद्वस्ताशेषकल्मषः वस्तुताम् उपयातोऽहं यामुनेयं नमामितम् श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्के केसरि वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతారం చేసి లోకానికి చక్కని ఒక ఉపదేశాన్ని చేశారు. గీతోపదేశం అనే ప్రసిద్ధి పొందినటువంటి ఆ ఉపదేశం కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ ప్రపత్తి శాస్త్రాన్ని లోకానికి ప్రచారం చేసే విధంగా ఉంది. సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడు పరమ కృపచేత ఈ గీతా శాస్త్రాన్ని లోకానికి అనుగ్రహించారు. ఈ గీతా శాస్త్రంలో చెప్పబడిన విశేషార్థములను మన పూర్వాచారులు ఎలా అనుభవించి ఉన్నారో విశేషించి భగవద్ రామానుజాచార్యుల వారు వేదాంత దేశికుల వారు వాళ్ళు వెళ్ళిన అదే మార్గంలో వాళ్ళు మనకు ఉపదేశించినటువంటి ఆ గీత భాష్యం దానికి వ్యాఖ్యానంగా వేదాంత దేశికుల వారు పరమ కృపతో అనుగ్రహించిన తాత్పర్య చంద్రిక ఈ రెండింటినీ ప్రధాన విషయంగా తీసుకొని ఈ గీతా సారాన్ని మనం ఈరోజు మొదలుకొని అనుభవిస్తున్నాం. సర్వేశ్వరుడు పరమ కృపచేత అంధకారావృతమైనటువంటి ఈ భూలోకంలో ఈ చేతన వర్గాన్ని సృష్టించి వాళ్ల యొక్క అజ్ఞానం అనేటువంటి ఆ చీకట్ను పోగొట్టడానికి వాళ్ళు ఇది ధర్మము ఇది అధర్మము అని తెలుసుకొని అధర్మాన్ని అనుష్ఠించకుండా దానికి దూరమై ధర్మాన్ని అనుష్ఠిస్తూ సుఖంగా బ్రతుకుటకు వీలుగా వేదం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఒకనొక దీపాన్ని భగవంతుడు పరమ కృపచేత మనకు అనుగ్రహించారు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ఇతర ప్రమాణము కంటే ఇతర ఆ ప్రమాణముల చేత తెలుసుకోవడానికి వీలు కాని తత్వహిత పురుషార్థములను మనకు బాగా అర్థం చేయుటకు వీలుగా ఈ వేదాలు ఉన్నాయి. ఇటువంటి ఈ వేదము ఆద్యంతరహితంగా ఉంది అని కూడా చెప్తారు. దీన్ని అంటే ఈ వేదాన్ని ఎవరు రాశారు? ఎవరు రాయలేదు. అపౌరుషేయం అని అంటారు దీన్ని. వేదాన్ని గురించి చెప్పినప్పుడు నిత్యత్వం అపౌరుషేయత్వం అవిచ్ఛిన్న పరంపరా ప్రాప్తత్వం అని ఈ అంశాలు ఈ వేదానికి చెప్తారు. వేదము నిత్యంగా ఉంది, ఒక పురుష నిర్మితం కాదు, మధ్యలో ఆపకుండా గురు శిష్య ఆ పరంపరతో గురువుగారు శిష్యుడికి చెప్తే శిష్యుడు తమ శిష్యుడికి చెప్తూ ఈ విధంగా అవిచ్ఛిన్నంగా ఈ వేదం అనేది శాశ్వతంగా ఉంటుంది. అందువల్ల అటువంటి మహిమతో కూడినటువంటి ఈ వేదము దీని యొక్క ప్రభావాన్ని వైభవాన్ని మన పూర్వాచారులు చక్కగా వివరించి ఉన్నారు. ఎటువంటి దోషము వేదంలో లేదు. అజ్ఞానము
భ్రమము, వంచన మొదలైన ఈ దోషగంధం ఏమి ఈ వేదవానికి లేదు అని మన పూర్వాచారులు స్వారస్యంగా చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని చెప్పినప్పుడు కురేశ మిశ్రుడు, కురత్తాళ్వాన్, శ్రీవైకుంఠ స్తవంలో ఒక శ్లోకాన్ని అనుగ్రహించారు. అజ్ఞాతవాత్ర భవతి విదితాత్రయీస తం హి ప్రమాణం ఉపజగ్మునతీంద్రియేర్తే ఆభాస భూయం అభియాంత్యపరాణి దోషైః ఏషా తు దోషరహిత మహితా పురై. సర్వేశ్వర పురుషోత్తమ, మిక్కిలి ఉత్కృష్టమైనటువంటి ఏ కాలంలో కూడా ప్రసిద్ధంగానే కనబడుతూ ఉన్నటువంటి ఋగ్యజుస్సామ అనేటువంటి ఈ మూడు వేదాలు మీ యొక్క ఆజ్ఞగా ఉంది కదా స్వామి, మన ఇంద్రియాలకు గోచరం కాని వస్తువులను తెలుసుకోవడానికి మన పెద్దలు సాహసిస్తూ ఉన్నారు, కానీ ఇతర మతాల్లో ఇతర ఆగమాల్లో కనబడుతూ ఉన్నటువంటి ఆ దోషాలు ఈ వేదంలో లేదు. అందువల్ల ఎటువంటి దోష సంబంధం లేని అత్యద్భుతమైనటువంటి శాస్త్రం కదా ఈ వేదశాస్త్రం అని కురత్తాళ్వాన్ కీర్తిస్తూ ఉన్నారు. ఆ విధంగా వేదము యొక్క ముఖ్యత్వాన్ని కురత్తాళ్వాన్ కీర్తించినట్టు భాష్యకారులు ఉరయవర్లు శ్రీభాష్యంలో ఈ వేదముల యొక్క ముఖ్యత్వాన్ని బాగా కీర్తించి ఉన్నారు. అదేవిధంగా శేశ్వర మీమాంస మొదలైన గ్రంథాల్లో కూడా పరమపద పరమత భంగం అనేటువంటి గ్రంథంలో ఈ వేదము యొక్క ముఖ్యత్వాన్ని దేశికులు వారు చెప్పడం జరుగుతుంది. శృతిస్మృతిర్ మమైవాజ్ఞ ఎస్తాం ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి మద్భక్తోపి న వైష్ణవ అని భగవంతుని యొక్క తిరుముఖ పాసురం అంటారు. అంటే భగవంతుడు చెప్పిన మాట ఇది, వేదాలు నా యొక్క ఆజ్ఞ, ధర్మశాస్త్రములు నా యొక్క ఆజ్ఞ, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తాడో మీరుతాడో నా యొక్క ఆజ్ఞను వాడు నరికిన వాడవుతాడు, నాకు ద్రోహం చేసిన వాడవుతాడు, అటువంటి వాడు నా భక్తుడుగా ఉండిన వైష్ణవుడుగా నేను అంగీకరించాను అని భగవంతుడు చెప్తున్నారన్నమాట. అందువల్ల అటువంటి ఆ భగవంతుని యొక్క ఒక ఆజ్ఞగా తస్య విశ్వసితం ఏతత్ అనే రకంగా ఆ భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసమే వేదమని చెప్పబడుతుంది. కనుక అటువంటి ఈ వేదానికి ఒక ముఖ్యత్వం అనేది ఉంది, దాన్ని మన పూర్వాచారులు చక్కగా వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో తెలియపరిచి ఉన్నారు. అందువల్ల ఎటువంటి దోషం లేని ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రమాణంగా ఈ వేద ప్రమాణం ఉంది. ఇతిహాస పురాణాల ద్వారా ఈ వేదము యొక్క తాత్పర్యాన్ని మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఈ పురాణాపేక్షయ ఇతిహాసం శ్రేష్టమైనది. శ్రీమద్ రామాయణము, శ్రీ మహాభారతము ఈ రెండు ఇతిహాసం, ఇందులో కూడా వేదార్థాన్ని మనం చూడవచ్చు. ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు విధమైనటువంటి ఆ పురుషార్థములను భక్తి ప్రపత్తి మొదలైన సకల ఆ ఉపాయములను స్పష్టముగా మనకు తెలియపరుస్తుంది. కనుక ఆ ఇతిహాసాల్లో భారతానికి ఒక ముఖ్యత్వాన్ని మన పెద్దలు ఇచ్చారు. భారతం పంచమో వేద అని భారతాన్ని కీర్తిస్తున్నారు. ఒక వ్యక్తి
నాలుగు వేదములను అభ్యసించాడు. ఆ వేదములకు అంగముగా వేదాంగముగా కీర్తింపబడే శిక్షా వ్యాకరణం ఛందః నిరుక్తం జ్యోతిషం తథా కల్పస్యేతి షడంగాని వేదస్యాహుర్ మనీషిణః అని వేదాలకు అంగముగా ఉన్నటువంటి శిక్షా ముదలైనటువంటి దాన్ని కూడా బాగా తెలుసుకొని ఉండిన భారతాన్ని వాడు అర్థం చేసుకోలేదంటే అతనికి అంత ప్రజ్ఞత అంటే ప్రజ్ఞ అనేది ఉండినా అతన్ని పెద్దలు ఒప్పుకోరు. అందువల్ల యో విద్యాతను ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. అందువల్ల వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని రచించకపోతే ఈ మహాభారతం యొక్క ముఖ్యత్వం ఎటువంటిది అనేటువంటి విషయం మనకు గోచరం అవ్వదు. ఈ మహాభారతంలోనే సహస్రనామాధ్యాయం, సరస్సు జాతీయం, భగవద్గీత మొదలైన అధ్యాత్మ ఆ భాగములు ఆత్మస్వరూపాలను గురించి తెలియపరిచే విధంగా ఉన్నటువంటి భాగాలు ప్రధానమైనటువంటి స్థానాన్ని వహిస్తూ ఉన్నాయి. మహాభారతం లోపల ఉన్నటువంటి ఈ భగవద్గీత, ఈ గీత యొక్క ముఖ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. సర్వ ఉపనిషత్ సారంగా కీర్తింపబడే గీత శాస్త్రం ప్రధానమైనటువంటి శాస్త్రంగా నిలుస్తుంది. భారతం అనేటువంటి ఆ ఐదవ వేదానికి అత్ర ఉపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనో అబ్రవీత్ అని చెప్పినట్టు ఆ భగవద్గీత ఉపనిషత్ స్థానంలో చెప్పబడుతుంది. వేదాల్లో పురుష సూక్తం అనేది ప్రధానం, పురాణాల్లో విష్ణు పురాణం ప్రధానం, మహాభారతంలో భగవద్గీత ప్రధానం, ధర్మశాస్త్రంలో మనుధర్మశాస్త్రం ప్రధానమని మన పూర్వులు చెప్పడం జరిగింది. గీత, గంగా, గాయత్రి, గోవిందుడు ఈ నాలుగు విషయాలు మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండినట్టయితే మనకు మరో జన్మ లేదు అని కూడా ఒక ప్రమాణ శ్లోకం ఉంది. అందువల్ల సహస్రనామాధ్యాయానికి అనేక కారణాలని పురస్కరించుకొని దానికి ఎటువంటి ఒక మహాత్మ్యం ఉంది అని అంటారో మన పెద్దలు, విశేషంగా పరాశర భట్టర్ స్వామి తమ యొక్క భగవద్గుణ దర్పణం అనేటువంటి ఆ సహస్రనామ భాష్యంలో గీతాద్యైకార్థత అని చెప్పి గీతలో చెప్పబడినటువంటి తత్వహిత పురుషార్థములను ఈ మహాభారతం చెప్తుంది కనుక ఆ తత్వహిత పురుషార్థములను ఈ గీత అనేది మనకు బాగా మనకు తెలియపరుస్తుంది కనుక ఇది ఉపాదేయతమం, దీన్ని తప్పకుండా మనం అంగీకరించాలి అని పరాశర భట్టర్ స్వామి చెప్పడం జరుగుతుంది. అందువల్ల తత్వహిత పురుషార్థాన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీతను దృష్టాంతంగా మన పూర్వాచార్యులు చెప్తున్నారు కనుక ఈ గీత యొక్క ముఖ్యత్వం ఎటువంటిది అనేటువంటి దాన్ని దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు అతని యొక్క అనుగ్రహ లేశాన్ని పొంది వాల్మీకి మొదలైన మహర్షులు ఆ భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని తెలియపరిచే విధంగా గ్రంథాలు రచించారు. అటువంటి గ్రంథాలు మనకు పరమ భోగ్యంగా భక్తులుగా ఉండే మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఆ భగవంతుడే సాక్షాత్ తమ నోటి చేత ఉపదేశం చేశారంటే ఈ భగవద్గీతకి ఎటువంటి మహిమ ఉంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో ముఖ్యంగా రెండు శ్లోకాన్ని మనం కంఠస్థం చేసిన గంగా తీర్థంలో
అంటే గంగా నదిలో ఒక బిందు తీర్థాన్ని మనం పానం చేసినా తాగినా ఒక క్షణమైన ఆ మురారిగా ఉండే ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ఆ పాదాల విందాన్ని అర్చించినా మనకు యమచర్చ అనేది లేదు అన్నారు శంకర భగవత్పాదులు. భగవద్గీత కించిద్ అధీత గంగా జలలవ కణికా పీత అనేటువంటి ఆ శంకర భగవత్పాదుల యొక్క శ్లోకం మన అందరికీ తెలిసినటువంటి శ్లోకమే. అది మాత్రం కాదు, భూభారాన్ని పోకట్టుటకు అనే వ్యాజముతో భగవంతుడు కృష్ణుడుగా అవతారం చేసి వేదం అనేటువంటి ఒక పెద్ద భవనం, ఆ భవనం పైన గీత అనేటువంటి ఒకనొక దీపాన్ని పెట్టినాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దానివల్ల ఆ భగవంతుడు పోకట్టే లేకుండా చేశాడు. దాన్ని కృష్ణ శ్రీనివాస నువ్వు కదా పని చేశావు అని జగతి గీతయాంధం తమహ అని దేశికులు వారు దయాశతకంలో కీర్తిస్తూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దయను చూసి, వెంకటేశ్వర స్వామి యొక్క దయాకార్యం ఇది, ఈ గీతా శాస్త్రాన్ని లోకానికి ఇవ్వడం అనేది ఇది కూడా ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని యొక్క దయాకార్యం అని దయాశతకంలో ఆయన పేర్కొంటున్నారు. ఈ భగవద్గీతకు ఎంతో మంది ఆచార్యులు వ్యాఖ్యానం రాసి ఉన్నారు. ఆ విధంగా వ్యాఖ్యానం రాసి ఉండినా భగవద్ రామానుజాచార్యులు వారు గీతాభాష్యం రాసి ఉన్నారు. ఈ గీతాభాష్యానికి ఒక ముఖ్యత్వం అనేది ఉంది. దేశికులు వారు ఈ గీతాభాష్యం యొక్క ముఖ్యత్వాన్ని చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. అందువల్ల మన పూర్వులు కీర్తించినటువంటి ఈ భగవద్ రామానుజాచార్యులు వారి యొక్క ఈ వ్యాఖ్యానం, ఈ వ్యాఖ్యానాన్ని ప్రధానంగా చేసుకొని ఈ గీతా విషయక ఉపన్యాసాన్ని మనం చేస్తున్నాం. భగవద్ రామానుజాచార్యులు వారు మొట్టమొదట ఆచార్య వందనం చేస్తున్నారు. యామునాచార్యులు వారును ఆయన ఆలవందారును సేవించి ఈ భాష్యాన్ని వ్రాయడం మొదలుపెట్టినారు. అంటే ఆచార్య అభివందనం అనేది శ్రేయోదాయకం. అంటే భగవంతుని యొక్క ముఖోల్లాసానికి, అంటే భగవంతుడు దాన్ని చూసి సంతోషిస్తాడు. ఇదే శ్రీవైష్ణవ పరమార్థం. శ్రీవైష్ణవ సిద్ధాంతంలో, భగవద్ రామానుజ సిద్ధాంతంలో, దేశిక దర్శనంలో మిగిలిన శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉండే తెన్నాచార్య సంప్రదాయంలో కూడా పిల్లలోకాచార్యులు వాళ్ళు లాంటి వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళు అంగీకరించినటువంటి ఒకనొక విషయం, భగవద్భక్తి కంటే, భగవద్ దాసవృత్తి కంటే భాగవత దాసవృత్తి చేయడం అనేది శ్రేయోదాయకం, క్షేమకరం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా వాళ్ళు మనకు తెలియపరిచారు. భగవత్ శేషత్వం కంటే భాగవత శేషత్వం పరమ భోగ్యంగా ఉంది, పరమ భోగ్యమైనది అనేటువంటి దాన్ని మన పూర్వాచార్యులు చక్కగా వాళ్ళు వ్యాఖ్యానించారు. శ్రీమద్ రహస్య తిరసారంలో, పురుషార్థ కాష్టాధికారంలో దేశికులు వారు దీన్ని విశేషంగా ఎత్తించారు. అందువల్ల భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం సులభంగా పొందాలంటే దానికి సూక్ష్మమైన విషయం ఒకటే ఉంది, మార్గం ఒకటే ఉంది,
భగవద్భక్తితో కూడినటువంటి ఆళ్వార్లు ఈ ఆచార్యులు వీళ్లకు మనం దాసులుగా ఉండినట్టయితే దాన్ని చూసి భగవంతుడు సంతోషిస్తాడు. వెంటనే అతని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఆచార్య వందనం అనేది ముఖ్యం. ఉడయవర్ అంటే రామానుజాచార్యులు వారు ముందుగా తమ ఆచార్యుణ్ణి సేవిస్తూ ఈ భాష్యాన్ని ప్రారంభం చేస్తున్నారు. ముందుగా ఆచార్య వందనం చేసి పిమ్మట భగవంతుణ్ణి సేవించడం అనేది పరమ భోగ్యం అనేదాన్ని ఎన్నో ప్రమాణముల చేత మన పూర్వాచార్యులు తెలియపరిచి ఉన్నారు. అందువల్ల తమకు సాక్షాత్ ఆచార్యుడుగా ఉండే మహాపూర్ణుడు అని పిలువబడే పెరియ నంబి అంటే భగవద్ రామానుజాచార్యుల వారికి సమాశ్రయం చేసిన ఆచార్యుల వారు అతన్ని విడిచిపెట్టి అతని యొక్క ఆచార్యుడుగా ఉన్నటువంటి ఆడవందారును ఈయన సేవిస్తూ ఉన్నారు, అంటే ప్రాచార్య వందనం చేస్తున్నారు. ఆ విధంగా చేయడం తమ ఆచార్యుల వారికి పరమ భోగ్యంగా ఉంటుంది అనే అభిప్రాయంతోనే మహాపూర్ణునికి పెరియ నంబికి ఆచార్యుడిగా ఉండే స్వామిను మనం కీర్తిస్తే, మన ప్రాచార్యుణ్ణి మనం కీర్తిస్తే దానివల్ల మన ఆచార్య అనుగ్రహం మనకు సులభంగా ఉంటుంది, మన ఆచార్యుడు తప్పకుండా మనం అనుగ్రహిస్తాడు అనే భావంతో ఆ విధంగా ఆడవందారును సేవిస్తున్నారు భగవద్ రామానుజాచార్యులు వారు. అదేవిధంగా గీతార్థ సంగ్రహం అనేటువంటి ఒకనొక వ్యాఖ్యానాన్ని వ్రాసి ఉపకరించి ఉన్నాడు ఆడవందార్ స్వామి. అందువల్ల ఈయన భాష్యం రాయడానికి ముందుగానే గీతార్థ సంగ్రహాన్ని ఆయన రాశారు కనుక ఆ స్వామిని సేవిస్తాం అనే భావంతో ఆ యమరాజారి యొక్క పాదార విందాన్ని ధ్యానం చేస్తే తమకు ఇచ్చిన ఐదుగురు ఆచార్యులు పంచాచార్య సమాశ్రిత అన్నట్టు భగవద్ రామానుజాచార్యులు వారి యొక్క ఆచార్యులు ఐదుగురు వాళ్లను ధ్యానం చేసినటువంటి ఆ పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావంతో భగవద్ రామానుజాచార్యులు వారు ఆ విధంగా ఆచార్య వందనం చేస్తున్నారు. ఒక ఏకలవ్యునికి ద్రోణాచార్యుడు వలె తమకు మిక్కిలి పరమాచార్యుడుగా కనబడే ఆ స్వామి ఆ స్వామిని స్మరిస్తూ అతన్ని సేవిస్తున్నారు. ముందుగా యత్పదాంబోరుగ ధ్యాన విద్వస్త అశేష కల్మష అనేటువంటి ఈ ధ్యాన శ్లోకము చేత ఆ విధంగా ధ్యానం చేసి ఈ గీతా శాస్త్రం యొక్క వ్యాఖ్యానాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు భాష్యంగా వ్రాయడం మొదలుపెడుతున్నారు. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయములను 3 భాగంగా విభజించారు మన పూర్వాచార్యులు. 6 అధ్యాయాన్ని 1, 2, 3 అంటే 6 అనేదాన్ని షట్కం అంటారు. 1 ప్రథమ షట్కం, 2 తృతీయ షట్కం అని 3, 6, 18 ఆ విధంగా షట్కం అనే పేరుతో విభజించారు. ఈ గీతోపదేశం అనేది నత్వేవాహం అనేటువంటి ఆ శ్లోకం నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభించి సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి శ్లోక పర్యంతం ఈ గీతోపదేశం అనేది ఉంది. అటువంటి ఈ గీతోపదేశం, ఈ గీతాశాస్త్రం, ఈ గీతాశాస్త్రాన్ని ఎటువంటి వాళ్ళకి చెప్పాలా అనేటువంటి విషయాన్ని కూడా కృష్ణ పరమాత్మ ఇదే గీతలో చివరిలో చెప్పడం జరిగినది. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అని ఆయన చెప్పడం జరిగింది. భక్తి లేని వాళ్లకు ఈ గీతోపదేశం పనికిరాదు, శ్రద్ధ లేని వానికి ఈ గీతోపదేశం పనికిరాదు అని చెప్పడం జరిగింది. దేశికుల వారు కూడా
వేస్త త్రిసారంలో చక్కగా అంటారు. ఈ వేదాంత విషయం అంతా ఏదో రోడ్లో పోయే వాళ్లకు అటు చెప్పే విధంగా ఉన్నటువంటి విషయం కాదు. ఆకాశాన్ని చూస్తూ అటు విసిరిన బొడుగులుగా అలాగా అనుకోవద్దు. కోతి చేతిలో ఇచ్చినటువంటి పుష్పమాల లాంటిది కాదు ఇది. అందువల్ల కోతి చేతిలో పుష్పమాల ఉంటే ఏం చేస్తుంది? అది పాడి చేసేస్తుంది. ఆకాశాన్ని చూసి బొరుగులను అటు విసిరితే కింద కిందనే పడుతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఎవరికి ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ మాదిరి ఆకూడదు. ఇది విశేషమైనటువంటి అర్థంతో కూడినటువంటి అత్యద్భుతమైనటువంటి శాస్త్రం, తత్వహిత పురుషార్థాన్ని బోధించే శాస్త్రం, కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగ ప్రపత్తి శాస్త్రాన్ని తెలియపరిచే శాస్త్రం, సాక్షాత్ భగవంతుడు కృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి శాస్త్రం. ఇన్ని విశేషాంశాలు ఇందులో ఉన్నందువలన ఈ గీతా శాస్త్రానికి ఒక ముఖ్యత్వం అనేది ఏర్పడినది. గీతా అనే ఈ శాస్త్రం ఎలా అవతరించిందంటే, పాండవులు కౌరవులు వీళ్ళు యుద్ధం చేయుటకు కురుక్షేత్రంలో చేరారు. వాసుదేవుడు పరమ కృపతో అర్జునునికి సారథిగా మారి పార్థ సారథిగా ఇక్కడ ఉంటున్నారు. వ్యాస మహర్షి యొక్క దివ్య అనుగ్రహం చేత దివ్యం దదామి తే చక్షుః అని చెప్పినట్టు దివ్యమైనటువంటి ఒక నేత్రాన్ని పొంది దివ్యమైనటువంటి ఆ శ్రోత్రేంద్రియాన్ని కూడా పొంది సంజయుడు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని చూస్తూ వెంటనే దాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అక్కడ జరిగే విషయం అన్నిటిను ఈ ధృతరాష్ట్రుడు అతని యొక్క తల్లి చేసిన తప్పు వల్ల కంటిని పోగొట్టుకున్నాడు గుడ్డివాడు. అందువల్ల గుడ్డివాడుగా ఉండినా తమ పుత్రుల విషయంలో దురభిమానము చేత ఈ బాహ్య నేత్రాన్ని ఎలాగైతే పోగొట్టుకున్నాడో ఆంతర ఆ నేత్రాన్ని కూడా పోగొట్టుకునేశాడు. అందువల్ల తమ యొక్క కుమారుడు గెలించాలి, కౌరవులు గెలించాలి అనే భావంతో ఆయన ఆ దుర్యోధనునికి జయం కలగాలి అనే అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని ఈ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఆ సంజయుణ్ణి చూసి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకురువత సంజయ అని అడుగుతున్నాడు. సంజయ అంటే సంజయుడు అనే పదానికి అర్థం తమ మనస్సును బాగా కట్టుబాటులో పెట్టుకొని ఉన్నటువంటి వాడు అని అర్థం. గెలిచినవాడు, బాగా గెలిచినవాడు. దీన్ని గెలిచాడు, తమ మనస్సును గెలిచినవాడు. సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి ఈ కురుక్షేత్రంలో అంటే ధర్మం ధర్మాలు ఎక్కడ బాగా అభివృద్ధం అవుతాయో అటువంటి ఈ కురుక్షేత్రంలో యుత్సవ యుద్ధం చెయ్యుటకు ఆశతో సమవేత ఇక్కడ వచ్చి నిలిచి ఉన్న మామకాహ నా పుత్రులు పాండవాశ్చైవ ఆ పాండు యొక్క కుమారులు ఆ పాండవులు కిమ్ అకుర్వత ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు ఆ సంజయుని చూసి అడుగుతున్నాడు చెప్పినాడు. ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నప్పుడు ధర్మక్షేత్రే అని అన్నారు. ఈ కురుక్షేత్రం ఎటువంటిది? క్షత్రియులకు పరమ ధర్మంగా వాళ్ళు దీన్ని అనుకుంటారో యుద్ధం అదే వాళ్ళకి పరమధర్మం. ఆ యుద్ధం అనేటువంటి ఆ యాగాన్ని చెయ్యుటకు వీలుగా ఉన్నటువంటి అతి ఆశ్చర్యమైనటువంటి సౌకర్యమైనటువంటి ఒకనొక ప్రదేశం. అందువల్ల అది ధర్మక్షేత్రం అయింది. కురుక్షేత్రే అంటే పాండవులు కౌరవులు వీళ్ళు ఇద్దరి యొక్క అంటే వీళ్ళ యొక్క కులానికి వీళ్ళ యొక్క కులంలో ముందు పుట్టినవారు
కురు అనేటువంటి ఒకనొక ఆయన ఉండేవారు. అతని యొక్క పేరుతోనే ఈ ఊరు పిలువబడుతుంది కురుక్షేత్రం అని. అటువంటి కురుక్షేత్రంలో యుత్సవ సమవేత యుద్ధం చెయ్యుటకు ఒకరికి ఎదురుగా మరొకరు నిలిచి వాళ్ళ ఒకరికొకరు యుద్ధం చేయడానికి నిలిచి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఇక్కడ అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుడిని చూసి. అంటే యుద్ధం చెయ్యుటకు వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు అని ఆయన అడిగి ఉండొచ్చు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు అడగలేదు. ఏం చేశారు అంటున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే యుద్ధం చేస్తున్నారా లేదా అనేటువంటి సందేహం ఆయనకు వచ్చేసిందట. ఇదంతా మన పూర్వాచార్యులు భగవద్ రామానుజాచార్యులు వారు వేదాంత దేశికులు వారు వాళ్ల యొక్క సంస్కృత వ్యాఖ్యానాన్ని మనసులో పెట్టుకొని దాసుడు చెప్తూ ఉన్నాను. అందువల్ల వాళ్ళు నిజంగా యుద్ధం చేస్తున్నారా అనేటువంటి సందేహం ధృతరాష్ట్రునికి ఏర్పడింది. ఎందువల్లంటే ఇది ధర్మక్షేత్రం కదా, కురుక్షేత్రం ధర్మక్షేత్రం కనుక ఆ క్షేత్ర మహిమ వల్ల పాప చిత్తంతో కూడినటువంటి దుర్యోధనాదులకు కూడా ధర్మబుద్ధి ఒకవేళ కలిగి ఇంతమేటి యుద్ధం వద్దు మనమంతా కలిసి ఉంటాం అనే భావం వచ్చేసిందో ఏమో అనేటువంటి సందేహం ఆయనకు ఏర్పడిందట. అందువల్లనే ఆయన ఆ విధంగా ప్రశ్న వేశారు. లేకపోతే ఆ క్షేత్ర మహాత్మ్యం ఎలాగైతే చెప్పబడి ఉందో దాన్ని కూడా అతిక్రమించే విధంగా ఈ యుద్ధం అనేది పాపంతో అంటే పాప చిత్తంతో కూడినటువంటి వాళ్ళు వాళ్ళు చేసే విధంగా యుద్ధం ఈ యుద్ధం జరుగుతుందా, పాండవులు ఎల్లప్పుడూ ధర్మచింతతో కూడిన వాళ్ళు క్షేత్ర మహాత్మ్యాన్ని చూస్తే వాళ్ళకి ఇంకా ధర్మబుద్ధి అనేది కలిగి యుద్ధం వద్దు మేము వనవాసిగానే ఉండిపోతాం దుర్యోధన నువ్వే రాజ్య పరిపాలన చెయ్యి అని ఆ విధంగా వాళ్ళు చెప్పేశారా, లేకపోతే ఆ యుద్ధాన్ని పరమధర్మంగా భావించి యుద్ధం చేస్తున్నారా, ఇన్ని భావం మనసులో పెట్టుకొని ఆయన ఆ విధంగా ప్రశ్న వేయడం జరిగినది ధృతరాష్ట్రుడు. వ్యాస మహర్షి దివ్యమైనటువంటి నేత్రాన్ని చెవిను సంజయునికి ఇచ్చి ఆ యుద్ధ భూమిలో జరిగే విషయం అన్నిటిను ధృతరాష్ట్రునికి చెప్పమని నియమించి ఆయన వెళ్ళిపోయినారు. సంజయుడు ఈ భూమి యొక్క విస్తారం, ఈ సమయంలో ఆ యుద్ధం ఎలా జరుగుతుంది వీటిను ధృతరాష్ట్రునికి తెలియపరుస్తూ ఆ యుద్ధాన్ని నేరుగా నేను చూడాలా అనే భావంతో వాడు వెళ్ళినాడు. భీష్ముడు ప్రతిరోజు యుద్ధం చేసి ఆయన ఆ రథంలో అతని కింద పడి ఆయన పరమపదాన్ని పొందే వరకు అక్కడ ఉండి అన్నిటిని చూసేసి తిరిగి వచ్చినాడు. ధృతరాష్ట్రు దగ్గర అక్కడ ఏం జరిగిందో అన్నిటిను విస్తారంగా తెలియపరుస్తూ ఉన్నారు. దానికి విమ్మట ధృతరాష్ట్రుడు ప్రశ్న వేస్తున్నాడు, ఏమిటి ఎందుకు ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాడు అని మన పెద్దలు ఆ విధంగా ఒక ప్రశ్న వేసుకున్నారు. ధృతరాష్ట్రుడు మిక్కిలి అత్యాసతో కూడిన వాడు కనుక ఇంత జరిగి కూడా దుర్యోధనుడు గెలించాలి అనేటువంటి భావం అతనికి పూర్తిగా ఉంది. అందువల్ల ఆ ప్రశ్నను ఆయన అడుగుతున్నాడు. ఈ కురుక్షేత్రం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అన్నారు కదా, ఈ కురుక్షేత్రం ఎటువంటిది అంటే కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఒక చక్కని సారవంతమైన భూమిలో విత్తనాన్ని చల్లితే
అది ఎలాగైతే ఫలితాన్ని ఇస్తుందో ఈ కురుక్షేత్రంలో కూడా ఒక చిన్న ధర్మం చేసినా ఫలితం ఎక్కువగా లభిస్తుంది. కాశీ క్షేత్రంలో భూమిలో మరణిస్తే మోక్షం, ప్రయాగ క్షేత్రంలో భూమిలో మరణిస్తే జలంలో మరణిస్తే ఇద్దరికి మోక్షం, కురుక్షేత్రంలో భూమి జలం ఆకాశం ఎక్కడ మరణం సంభవించినా వాళ్లకు మోక్షం నిశ్చయమని శాస్త్రం చెప్తుంది. అందువల్ల కాశీ ప్రయాగ క్షేత్రం దీనికంటే కురుక్షేత్రానికి ఒక ముఖ్యత్వం ఏర్పడుతుంది. ధర్మక్షేత్రం అంటే ధర్మక్షయాత్ త్రాయతే అనేటువంటి విత్పత్తి ప్రకారం చూసినట్టయితే ధర్మ నాశము నుండి అంటే అధర్మము నుండి ఏదైతే కాపాడుతుందో అనేటువంటి అర్థం మనకు లభిస్తుంది. అందువల్ల ధృతరాష్ట్రుడు సందేహంతోనే ఈ విధంగా ప్రశ్న వేశాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు గెలించాలా అనేటువంటి భావంతో ఈ సంజయుణ్ణి ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాడు అని గీతాభాష్యంలో స్పష్టంగా భాష్యకారులు చెప్పడం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు స్పష్టంగా ఆ విధంగా అడగలేదు, అయినా కూడా అతని యొక్క భావం మనకు బాగా అర్థమవుతుంది. మామకాహ పాండ మామకాహ అన్నాడు, అంటే నాకు సంబంధించిన వాళ్ళు అంటే తమ కుమారుణ్ణి మనసులో పెట్టుకొని దుర్యోధుణ్ణి మనసులో పెట్టుకొని మామకాహ అంటున్నాడు మా వాళ్ళు. ఆ మామకాహ అనేటువంటి పదప్రయోగాన్ని బట్టి చూస్తే ఇతని యొక్క హృదయంలో ఎటువంటి భావం ఉంది అనేది బాగా గోచరమవుతుంది. ఈ పాండవులు కూడా అతని యొక్క పిల్లలే కదా, సహోదరుని యొక్క పిల్లలే కదా, అయినా కూడా పాండవుల్ని ఆ విధంగా ఆయన అనుకోలేదు. నా బిడ్డగా ఉండే ఆ దుర్యోధనుడు ఆ పాండవులు అని విభజించి ఆ విధంగా చెప్తున్నాడంటే దుర్యోధనాదుల దగ్గర విశేషమైనటువంటి దురభిమానం ఇతనికి ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా గోచరమవుతుంది. అందువల్ల ఇక్కడ సంజయుణ్ణి ఆ విధంగా ఆయన అడగడం జరిగినది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ అనేటువంటి ఈ శ్లోకంలో ధర్మక్షేత్రే అనేటువంటి ఆ పదంలో అంటే ఆ శ్లోకంలో మరొక రహస్యార్థం నిండి ఉంది. మన యొక్క శరీరం ధర్మక్షేత్రముగా కురుక్షేత్రముగా కనబడుతూ ఉంది. ఈ భగవద్గీతలో 13వ అధ్యాయంలో శరీరం క్షేత్రం అని చెప్పబడి ఉంది. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని ప్రమాణం ఉన్నందువలన ఈ శరీరం అనేది ధర్మకార్యం అన్ని చేయుటకు సాధనముగా ఉన్నటువంటి ఒక క్షేత్రం అనేటువంటి అర్థం మనకు లభిస్తుంది. ఈ శరీరం లేకుండా పోతే ఎటువంటి ధర్మకార్యం ఎలా సాధ్యమవుతుంది చెయ్యుటకు? కురుక్షేత్రం అంటే హింస చేసేవాళ్ల యొక్క వాసస్థానం అనేటువంటి ఒక అర్థం కూడా లభిస్తుంది. అంటే హింసకులుగా ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియం అన్ని ఈ శరీరాన్ని కదా ఆశ్రయించి ఉన్నాయి. అందువల్ల శరీరమే కురుక్షేత్రం అనేటువంటి ఒక వ్యాఖ్యానాన్ని మన పెద్దలు చేశారు. అటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకురువత సంజయ. ఇక్కడ మామకాహ అనేటువంటి పదము చేత మరొక ఇది ఆ అహంకార సూచకంగా ఉన్నటువంటి పదంగా మామకాహ అనే పదం కనబడుతుంది. అందువల్ల మమకారం ఇక్కడ దీనివల్ల గోచరమవుతుంది. దుర్గుణ గోష్ఠీలో ప్రధానంగా ఉన్నటువంటి దుర్గుణం ఇదే కదా, మమేతి జక్షరో మృత్యు అని శాస్త్రం చెప్తుంది. అహం నేను, మమ నాది అనేటువంటి ఈ రెండు అక్షరంతో కూడినటువంటి ఇదే పెద్ద మృత్యు లాంటిది. అందువల్ల
మామకాహ అని ఆయనే అని ఆయన చెప్పడం జరుగుతుంది. మామకాహ పాండవాశ్చైవ అన్నాడు. పాండవ అంటే పాండుపుత్రులు ఒక అర్థం, మరొక అర్థం పాండు అంటే తెల్లగా ఉండడం అని అర్థం, తెలుపు అని అర్థం. దీనివల్ల ఆ సత్వగుణం చెప్పబడుతుంది. అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రంగు అని శాస్త్రం చెప్తుంది. సత్వగుణానికి తెలుపు, రజోగుణానికి ఎరుపు, తమో గుణానికి నలుపు. అందువల్ల ఇక్కడ పాండవ అనేటువంటి పాండు శబ్దము చేత సత్వగుణం చెప్పబడుతుంది. పాండవ అనేటువంటి పదం సత్వగుణం వల్ల కలిగిన జ్ఞానం, దయా మొదలైన ఆ సద్గుణాలు అని దీనికి అర్థం. ఈ పాండవులకు ఆ జ్ఞానం ఉంది, దయ ఉంది, దాన్ని చెప్పడంలో తాత్పర్యం. దుర్యోధనుడు వలె దుర్గుణాలు వీళ్ళ దగ్గర లేదు. ఈ పాండవులు సద్గుణములతో కూడినటువంటి వాళ్ళు. అందువల్ల మామకాహ పాండవాశ్చైవ కిమకురువత సంజయ అని సంజయుణ్ణి ఆయన అడగడం జరిగింది. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజమబ్రవీత్. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు, ఆ రెండు గోష్ఠీలో ఉన్నటువంటి వాళ్ళు పాండవులు కౌరవులు వీళ్ళిద్దరూ ఆ విధంగా యుద్ధం చెయ్యుటకు సిద్ధంగా గెలిచినప్పుడు రాజా దుర్యోధన, రాజుగా ఉండే ఆ దుర్యోధనుడు వ్యూఢం, బాగా సైన్యంలో ఎలా నిలవాలనో ఆ విధంగా నిలిచి ఉన్న పాండవానీకం ఆ పాండవ సేనను దృష్టువాతు చూసిన మాత్రమే ఆచార్యం ఆ ద్రోణాచార్యుని చూసి ఉపసంగమ్య ఆయన దగ్గరికి వచ్చి వచనం అబ్రవీత్, ద్రోణాచార్యుడి దగ్గర దుర్యోధనుడు ఒక మాట అన్నాడు అని సంజయుడు చెప్తున్నాడు. ఆ దుర్యోధనుని యొక్క తండ్రిగా ఉండే ధృతరాష్ట్రుడి దగ్గర చెప్తున్నాడు. అంటే పాండవాన్ని చూశాడు దుర్యోధనుడు. చూసిన వెంటనే ఆయన మనసులో ఏం తోచిందో వెంటనే తమ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో చెప్తున్నాడు. వచనం అబ్రవీత్ అని అంటున్నాడు. ఇక్కడ మాట ఏదో మాట చెప్పినాడు అని దీనివల్ల ఏర్పడుతుంది. అంటే వాడు ఏ మాట మాట్లాడినాడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీచము యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య శ్రేష్ట, మీ యొక్క శిష్యుడు అయిన బుద్ధిమాన్ గా ఉన్నటువంటి ఆ ద్రుపదుని యొక్క ఆ కుమారుడు దృష్టద్యుమ్నుడు బాగా సైన్యాన్ని పాండవ సైన్యాన్ని బాగా ఎలా నిలవాలనో ఆ విధంగా నిలబెట్టి ఉన్నాడు, ఆ పాండవ సైన్యాన్ని చూడండి అని తమ గురువు దగ్గర దుర్యోధనుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం మొదలుకొని అంటే ఈ 3వ శ్లోకం మొదలుకొని 11వ శ్లోకం వరకు దుర్యోధనుడు తమ ఆచార్యులు వారు ద్రోణాచార్యుల దగ్గర చెప్పినటువంటి విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి చెప్తున్నాడు. పశ్య చూడండి, అంటే భయము ఆశ్చర్యము వీటిను తెలియపరిచే విధంగా ఏదో ఒక క్రియాపదాన్ని చెప్పడం కవుల యొక్క సంప్రదాయం. పశ్య చూడండి చూడండి అని ఆయన చెప్తున్నాడంటే ఆయన మనస్సులో ఏదో ఉంది, కలవరం అంటారు కదా, ఏదో ఒక రకమైనటువంటి మనసులో ఒక భావం ఉంది, దాన్ని వ్యక్తపరిచే విధంగా ఆ విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథ
दृष्टकेतुस्य गीतानः काशीराजस्य वीर्यवान् पुरुजित् कुन्तीभोजस्य सैभ्यस्य नरपुङ्गवः युधामन्युस्य विक्रान्त उत्तमौजास्य वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। आचार्य श्रेष्ठ అని చెప్తూ మహేశ్వాసాః గొప్ప ధనుర్వేదాన్ని బాగా అభ్యసించి ఆ విల్లును ఎలాగైతే ప్రయోగించాలనో దాన్ని ప్రయోగం చేసే ఆ శక్తి సామర్థ్యంతో కూడిన వాళ్ళుగా ఉన్నటువంటి యుద్ధం చేసే విషయంలో తమ యొక్క ఆ ప్రతిభను ప్రదర్శించే విధంగా ఉన్నటువంటి భీమార్జునాదయ ఆ భీముడు అర్జునుడు వీళ్ళకి సమానంగా ఉన్నటువంటి వాళ్ళు, శూరాహ శూరులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సాత్యకి విరాటుడు, మహారథుడుగా ఉండే ఆ ద్రుపదుడు, దృష్టకేతు, చైకితానుడు, వీరంతో కూడినటువంటి కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, అదేవిధంగా మనుష్య శ్రేష్ఠుడుగా ఉండే ఆ శిబి యొక్క వంశంలో పుట్టిన ఆ సైభ్యుడు, పరాక్రమంతో కూడినటువంటి యుధామన్యు, వీర్యముతో కూడినటువంటి ఆ ఉత్తమౌజ అనేటువంటి ఆ రాజు, సుభద్ర యొక్క పుత్రుడుగా ఉన్నటువంటి అభిమన్యు, అదేవిధంగా ద్రౌపది యొక్క కుమారులుగా ఉన్నటువంటి ఆ ఐదుగురు ఉప పాండవులు, సర్వ ఏవ వీళ్ళందరూ మహారథాః వీళ్ళంతా మహారథులు, అంటే వీళ్ళంతా గొప్పవాళ్ళు, యుద్ధం చేసే ప్రక్రియ బాగా తెలిసిన వాళ్ళు అని ఈ శ్లోకముల చేత తెలియపరుస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఈ పాండవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్లను వివరించే సమయంలో దుర్యోధనుడు ఈ భీముడు అర్జునుడు వీళ్ళని కూడా కలిపి మొత్తం 19 మందిని ఇక్కడ చెప్పి ఉన్నాడు. ఇక్కడ మహేశ్వాస అన్నాడు, వాళ్ళు ధనుర్వేదం బాగా తెలిసిన వాళ్ళు, బాణప్రయోగం ఎలా చెయ్యాలా అనేటువంటి విషయాన్ని బాగా తెలిసిన వాళ్ళు అనే దాన్ని ఇక్కడ చెప్పడంలో తాత్పర్యం అటువంటి వాళ్ళు అని. అది మాత్రం కాదు మహారథ అన్నారు, వీళ్ళంతా మహారథులు. ఏకాదశ సహస్రాణి యోధయేత్ యస్సు ధన్వీనాం శస్త్ర శాస్త్ర ప్రవీణశ్చ విజ్ఞేయః స మహారథః అని. మహారథుడు అంటే ఎవరు, దానికి ఒక లక్షణం శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఒకే వ్యక్తిగా నిలిచి 100,000 మంది విల్లుతో కూడినటువంటి వీరులను యుద్ధం చేసే శక్తి సామర్థ్యం ఒక వ్యక్తికి ఉండినట్టయితే, ఆ ధనుర్విద్యలో ప్రావీణ్యతను సంపాదించి ఉండేవాడు మహారథుడు అని పిలువబడతాడు. అనేక మందితో యుద్ధం చేసే సామర్థ్యంతో కూడినవాడు అతిరథుడు. ఒకే ఒక రథంలో ఉండే ఆ రథితో యుద్ధం చేసే సామర్థ్యం ఉండేవాడు అర్ధరథుడు అని చెప్పబడి ఉంది. ఇటువంటి విషయం అన్నిటిను మహాభారతం ఉద్యోగ పర్వలో ఈ విషయమంతా చెప్పబడి ఉంది. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. స్వామి అని పిలుస్తున్నారు, ద్విజోత్తమ అంటారు, అంటే బ్రాహ్మణుల యొక్క నాయకుడుగా ఉండే స్వామి అని పిలుస్తున్నారు. అంటే బ్రాహ్మణ అంటే ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి అర్థం బ్రహ్మ వేద, తం ఆనయతి జీవయతి ఇది బ్రాహ్మణ. వేదం బ్రతికి ఉండినట్టు చేసేవాడు ఎవరు, వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అందువల్ల నా యొక్క సైన్యానికి నాయకులుగా మనలో గొప్పవాళ్లుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా నేను చెప్తాను, మీరు వినాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఇది
సౌకర్యంగా ఉంటుంది అని కౌరవ ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి కూడా తమ ఆచార్యుల దగ్గర ద్రోణాచార్యుల దగ్గర ఈ దుర్యోధనుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అన్నాడు. సంజ్ఞార్థం అని ఒక పదాన్ని వాడినాడు. సంజ్ఞార్థం అంటే సమ్యక్ జ్ఞానార్థం, బాగా మీరు అర్థం చేసుకోవాలి అందుకొరకు. అందువల్ల ఇక్కడ దేశికులు వారు సంజ్ఞయ పరిసంఖ్యాదార్థం వా అని తాత్పర్య సంద్రికలో వ్రాయడం జరిగినది. అంటే బాగా అర్థం చేసుకోవడానికి నేను తెలియపరుస్తున్నాను. వాళ్ళ యొక్క పేర్లు చెప్పిన వెంటనే వాళ్ళ యొక్క విశేష అంశాలు అన్నీ మీ గుర్తుకు వస్తుంది కనుక వాళ్ళని గురించి కూడా నేను తెలియపరుస్తాను అని చెప్తున్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తి తథైవ చ అన్యే చ బహవ శూరాః మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. స్వామి, ఆచార్య, తమరు అంటే మన కౌరవ సేనలో ఉండే వాళ్ళని చెప్తాను, మీరు మీకు విన్నపం చేస్తాను. తమరు, భీష్మాచార్యులు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, ఆ సోమదత్తుని యొక్క కుమారుడు, ఇంకా ఎంతో మంది సూర్యులు ఉన్నారు నా కొరకు ప్రాణత్యాగం చేయుటకు సిద్ధంగా ఉన్నటువంటి వీళ్ళందరూ, అనేక ఆయుధములను ధరించుకుని ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధం చేసే దాంట్లో తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే వాళ్ళు వీళ్ళందరూ అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దుర్యోధనుడు తమ సైన్యంలో ఉన్నటువంటి ఆ ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేరునంతా చెప్పినప్పుడు ఏడు వ్యక్తి యొక్క పేరును మాత్రమే చెప్పి ఉన్నారు. ఇంత ఏడుగురు నాకు ఏమి వాళ్ళు సహాయం చేయబోతారు అనేటువంటి భావం కూడా లోపల అతనికి ఉందట. ద్రోణుడు పాండవ పక్షపాతి అని ఇతనికి ముందుగానే తెలుసు. భీష్మాచార్యులు వారు పాండవులను నేను సంహారం చెయ్యను అని ఆయన చెప్పి ఉన్నారు. కర్ణుడు పరశురాముని యొక్క ఆ శాపానికి గురి అయినవాడు. కృపాచార్యులు ద్రోణాచార్యులు వారి యొక్క భావమరిది, ఆయన కూడా పాండవ పక్షపాతిగా నిలుస్తాడు. అశ్వత్థామ తమ తండ్రి యొక్క మాట ప్రకారం తమ తండ్రి చేతనే అర్జునునికి సమానంగా పిలువబడేవాడు. ఎల్లప్పుడూ కర్ణునితో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి వాడు, అందువల్ల వాడు కొంచెం దూరంగా నిలిచి ఉండేవాడు. నా తమ్ముడుగా ఉన్నటువంటి వికర్ణుడు ఎల్లప్పుడూ నన్ను నువ్వు ఈ తప్పు చేశావు ఈ తప్పు చేశావని ఎల్లప్పుడూ నాకు నన్ను గురించి చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఎలా నమ్ముతాను అతన్ని. అదే అందువల్ల మరొకడు సోమదత్తుడు, ఆ సోమదత్తుని యొక్క కుమారుడుగా ఉన్నటువంటి పూరిశ్రవసు అనేటువంటి వాడు శివుని యొక్క విగ్రహానికి గురి అయినవాడు. వీళ్ళు యుద్ధానికి రాకుండా ఉంటే వీళ్ళు బ్రతికి ఉంటారు, నేను బ్రతికి ఉంటాను. వీళ్ళంతా ఇక్కడ వచ్చి నిలిచి ఉన్నారంటే నన్ను లేకుండా చేయడానికే అనేటువంటి భావం కూడా ఇక్కడ గోచరం అవుతుంది అని మన పూర్వులు వ్యాఖ్యానం చేశారు. అందువల్ల ఇక్కడ చక్కని ఈ ఇటువంటి విశేషార్థాలన్నీ ఈ శ్లోకంలో నిండి ఉంది అని మన ఆచార్యులు చెప్పడం జరిగినది. ఈ గీతాసార వ్యాఖ్యానం
ఈరోజు అల్పారంభ క్షేమకర అని ఒక 5 నిమిషం ముందుగానే నేను పూర్తి చేసుకుంటాను. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణసారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః.